ऊपर वाले अपन क्या है कि अपने साथ में 58,000 ऑपरेशन कर रहा हूँ अब तक। ये दिसंबर के महीने में जाते हैं 37,000 ना। చెయ్యూ కొద్ది కనబడుతుందా ఇల్లు మమ్మీనా ముట్టు పెట్టావా చెప్పి ముట్టు పెట్టడం సరే మంచిగా ఉందా ఇక్కడ చూడు ఇక్కడ చూడు అందరు ఇక్కడ కనబడుతుంది అందరు పెద్ద డేంజర్ అయితే ఇల్లు పోతుంది రాదు ఏమున్నా అసంతా దీన్ని మంచి కాపాడుకోవాలా కృష్ణశ్రీ ఫోన్ చేయవా రమణ దగ్గర ఈసారి గుర్తుపెట్టావా అందరి మంచుకునే అందరికి సూపర్ వచ్చింది అంటే క్లియర్ పోయినాక చాలా పచ్చి ఉంటుంది మీరు ఊడ్చేటప్పుడు కూడా ఆ రూమ్ ఉన్నప్పుడు ఊసులు కూడా కూడవాలి రెండు అరాలు ఉంటే పక్క రూమ్లో కూసబెట్టి కూడవాలి ఒక్క రెండు రోజులు ఉంటే పక్కింత కూసబెట్టి ఊడ్చినాక మళ్ళీ దొరుకుతారు దుమ్ములు ఇవ్వద్దు రెండవది పేషెంట్లు కూడా మీరు దుమ్ముల పోవద్దు ఒక నెల రోజులు కాపాడుకోవాలి ఈ పట్టి పెట్టి ఉంచుకోవాలి నల్ల టద్దాలు కొనుక్కోవాలి దాని తర్వాత ఫీలు ఇట్లాంటి ఒక 5-6 కొనుక్కోవాలి ఇప్పుడు అర్జెంటుగా ఇది నేను నిన్నటికెళ్ళి వాడుతున్నా మైల మేలలో ఇట్లా ఉండద్దు తెల్లగా శుభ్రంగా ఉండాలి మా సకలవా జోడదారు పెట్టదు కానీ నేనే కలాలి నాతో నేనే కాదు తెల్లగా మంచి తెల్లటి ఏమి ఉండాలి కాటని ఫస్ట్ ఇప్పుడు 5-6 కొనుక్కోవాలి కొనుక్కొని ఇంటికి పోయి పిండి ఆరేసుకొని ఇవాళ మీరు చేసేది ఏం లేదు అంతా మావలే శుభ్రం చేసింది రేపు అన్నిటికంటే ముఖ్యమైనంటే దీన్ని ఒక రెండు తీసుకొని 5-6 ఉన్నాక రెండు తీసుకొని స్టీల్ గిన్నె కానీ సిమెంట్ గిన్నె ఏదైనా కానీ దీనికి ఒక గిన్నె వేరే పెట్టుకోరు చిన్నది ప్యాగిన్నంత నన్ను లేచి బుడబుడ మరగబెట్టారు మరిగినాక నీళ్ళు ఆరబోయారు నీళ్ళు ఆరబోతే ఎగ్దాం కిందేం పడదు ఎందుకంటే బరవెత్తు నీళ్ళపానతో ఇప్పుడు చేపత పడబోతే అలా మిగిలదా అట్లీజ్ అల్లే ఉంటుంది జర మెల్ల పడవే అని లేచినాక అది ఉంటుంది మీరు సబ్బుతోటి చేతులు కడుక్కొని ఆ పదన పట్టదు తీసి ఒక ఇట్లా లూజ్ లూజ్ వేయాలి తీసి ఒక కన్ను రెప్పను ఇట్లా రుడాలి ఇట్లా అంటారు ఏం కాదు ఏళ్ళు వస్తాం కదా ఇదే కదా ఏం కాదు కన్ను రెప్పలకు తలగాలి బట్టతోటి లేకపోతే శుభ్రంగా ఉండదు తర్వాత ఇది అంతా చూడదు ఇంకోటి తీయదు ఇంకో పక్క చూడదు రెండు వేయాలి
ఒకటే దుడితే తండ్రి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇటు దుడిచినా ఇటు దుడితే ఈ మహిళ ఆపరేషన్ కన్నుది కాడితే కన్ను దెబ్బ తగ్గుతుంది. వివిధ అవయవాల చికిత్స అంటే ఏదో విధంగా జరిగిపోతే కానీ కన్ను అంటే మాత్రం ప్రతి వైద్యులు భయపడేటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఉచిత వైద్యం వికటించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వాల గదిలన్నటువంటి కార్యక్రమాలు చూసినాం. కనుక దాని ఎంతో సాహసోపేతంగా ధైర్యంగా ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మీ అందరికీ కన్ను చూపును మళ్ళీ తిరిగి ప్రసాదించాలనే ఆలోచనతోని చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కంటి చూపులో భారతదేశమే ఇబ్బంది పడుతున్నది నెంబర్ 1 ఉన్నది. అంటే ఈ దేశంలో ఉండేటువంటి మనుషుల జీవన విధానమే కావచ్చు, మనం తినే ఆహారమే కావచ్చు, మన యొక్క ప్రవర్తనే కావచ్చు, ఏ కారణం చేతమైనా కానీ కంటి చూపు అనేది పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. కనుకనే పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కంటి ఇది పరీక్ష చేయాలా, వారు తగిన విధంగా చికిత్స చేయించాలనే ఒక ప్రయత్నంతో కూడా ప్రారంభమైనది మనం చూస్తున్నాం. ప్రభుత్వ పరంగా వైద్య సౌకర్యాలు పెరుగుతున్నాయి. నిన్న దాకా మొన్న ఒక మిత్రుడు జగిత్యాల పట్టణం ఉన్నటువంటి ఇతరు ఒక మాట చెప్పాడు. ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ తల్లి కింద పడ్డప్పుడు నడుము దగ్గర బాల దగ్గర ప్రాబ్లం వస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలన్నప్పుడు 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పంటే 2 లక్షలు పెట్టాలన్నా అనే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఒక పైస ఖర్చు లేకుండా చేసిన పరిస్థితి మన జగిత్యాల ఆసుపత్రిలో ఉంది. దానికి ప్రధానమైన కారణం స్వయాన వైద్యుడైనటువంటి సంజయ్ కుమార్ గారు అటువంటి శ్రద్ధ అని చెప్పక తప్పదు. అంటే దాన్ని మనం అర్థం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రి అనగానే మనం కొంత చిన్న చూపిస్తాం. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్లాలన్నా బయట సమాజంలో ఏమంటారు అనుకునేటువంటి భావన ఉంటుంది. అది ఒకనాటి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు వేరు, వాటిని మెరుగుపరచు మెరుగుపరుస్తుంటే నేర్పినటువంటి ఆధునిక అన్ని వసతితో ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రులు ఇవాళ జగిత్యాల తయారైంది. దానికి తోడుగా మెడికల్ కాలేజీ అంత స్థాయిలో ఆసుపత్రులు వచ్చింది. కనుక దాన్ని శ్రద్ధలో పరచుకోవాలా. మీరందరూ చెప్పిన వాటిని ఒకనాడు చిన్నపిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతామో, చిన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో, ఇప్పుడు మిమ్మల్ని ఆ విధంగా చూసుకుంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు అన్నీ చెప్పంగా కూడా అమ్మినది చివరికి మళ్ళీ మాంసం తినచ్చారని మాట అడిగింది. అడగడం తప్పు కాదు, వినాలా అన్ను కూడా అర్థం కావాలని లేదు. ఎందుకంటే మన మనసు పలు రకాలు ఆలోచిస్తుంటుంది. ఒకవైపు ఒక చోట కూర్చుంటాం, ఆలోచనలు వేరే ఉంటుంటాయి. కనుక దాన్ని తప్పుగా అనుకోకుండా మొహమాటం లేకుండా అడిగి నివృత్తి చేసుకోవాలి. సమస్య సగం పరిష్కారమైనట్టే. కనుక వారు చెప్పినటువంటి అన్ని కూడా నేను ఆల్రెడీ మన ఆసుపత్రిలో ఉండుండొచ్చు. ఏవైతే పాటించవలసినటువంటివో అవి కరపత్ర రూపకంగా ఇస్తే కూడా బాగుంటుంది అని. ఎందుకంటే పాటించే ఇప్పుడు 10 రోజుల వరకు తలస్నానం చేయకూడదు, తలపై ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్లు పడకూడదు, ఆహారం ఎదురవచ్చు. కానీ మనం నవ్వులుతుంటే నవ్వినప్పుడు అన్ని కదులుతుంటాయి. గట్టి పదార్థాలు తింటే కూడా రెండు మూడు ఇబ్బందే. 2 రోజుల వరకు మామూలు ఆరంజించుకోవడం మంచిది. ఎందుకంటే మనకు ఉండేటువంటి దవడలన్నీ కదిలినప్పుడు కూడా కన్ను కూడా అది కొంత ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నాం మరి. ఎందుకంటే నాకు కూడా కొంత కనుక మనము 2 రోజుల వరకు ఎటువంటి ఆ బొక్కలు నవ్వలకుండా 2 రోజుల తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసుకొని ఈ నియమ నిబంధనలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నియమాలు ఏవైతే మనం పాటించాలో ఇవి చదువచ్చిన వాళ్ళు చదువుకొని అర్థం చేసుకొని దీన్ని ఉన్నట్టయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో అనుకోకుండా ఇబ్బంది లేకున్నా వెళ్ళి ఆసుపత్రి రావాలి. దాన్ని మనం మళ్ళీ మనము పోదాంలే చూద్దాంలే ఎవరు తీసుకెళ్ళాలి అనేటుంటే అది రోగం ముదురుతుంది. ఎప్పుడు కూడా వ్యాధి ముదరకూడదు. ముదరక ముందే జాగ్రత్త పడ్డట్టయితే అటు వైద్యులకు మంచిది, అటు మనకు మంచిది. ముదిరినాక ఇబ్బంది పడతాం. కనుక ఇవన్నీ కూడా ఎంతో సహృదయంతో పెద్దలు సోదరులు సంజయ్ కుమార్ గారు మరి విజయ్ గారిని మరి సహచర డాక్టర్ గారిని అందరికీ చేస్తుందిగా మనస్ఫూర్తిగా జగిత్యాల ప్రాంత వాస్తవ్యంగా అభినందనలు ఇస్తున్నాం. ఈ కన్ను ఈ కన్ను ఆ రకంగా చేయాలి. రెండోది అయినాక ఎందుకంటే చేయాలంత శుభ్రంగా మందేసేటప్పుడు మూత తీసి చేతులు కడుక్కొని మూత మెల్లగా జాగ్రత్త పెట్టి ఒక చుక్క ఉతవేది చూపెడతా కంటి లోపల ఇవి రెప్పకి ఇట్లా కిందికి అనేయాలి. మీది రెప్ప ముట్టదు. మేము మీదికెళ్ళే కట్ చేసి మూత బిందు తిత్తాం, అద్దం పెడతాం కాబట్టి పచ్చి బాగుంటుంది. పైన ఈడేందో ఎర్ర ఉన్నదని ముట్టిస్తాడు, ముట్టదు. మేము మీది రెప్పని అసలు ముట్టనే ముట్టదు. కింది రెప్ప ముట్టి ఒక చుక్క వేయాలి. 2 చుక్కలు పడితే ఏం కాదు, చుక్క కట్టాలి. మీకు కూసోబెట్టి ఏరాదు, పడుకోబెట్టేయండి. ఆ విజయ కంపౌండర్లో వీళ్ళు మావోళ్ళు వేసినట్టు మీరు కూసోబెట్టేయాలి, పడుకోబెట్టేయండి. ఈజీగా వేయాలి. కూసోబెట్టేస్తే మీకు ఏ రాదు, మేడం సరిగా వచ్చదే ఏరాదు. చేసిన కెంటర్ ఏం చేయాలి, ఇవి మూత పెట్టాలి. ఈ సందర్భాలు ఎట్టి పరిస్థితులు ఇవి ఇక్కడ మీకు చేయగలరు కాదు. ఇదే ముట్టి ఈ పరిస్థితులు పడుతుంది. ఉంటారా మళ్ళీ ఇంటనే ఇక మూత పెట్టారు.
ఇది శుభ్రత విన్నారా రోజు ఎన్నిసార్లు వేయాలి ఏడు సార్లు వేయాలి దీని మీద రాసి ఉంటుంది మేము ఇంకొక ఐదు ఇస్తాం మళ్ళీ చెప్తాం విన్నారా ఇప్పటికే చెప్పదు కానీ ఇట్లా రమణ వరకు మా వాళ్ళు చెప్పలేదు ఇట్లా పొద్దుగాల ఆరు కొట్టాం తొమ్మిది కొట్టాం కదా ఒంటి గంట పన్నెండు కొట్టాం కదా ఐదుకి రాత్రి ఎనిమిది ఏడు సార్లు వేయాలి రోజు ఏడు సార్లు అనగానే మంచిగా తిన్నాక చేసాక రెండు మూడు గంటల గడపద గడప రెండు మూడు సార్లు అట్ట కుదరదు టైంలో ప్రకారం వేయాలి దీని తర్వాత మీ అందరు కూడా ఒకటి కోరుకున్నారు ఎందుకంటే ఊకాడుతున్నాను అనుకో ధరూ ఎందుకు పిల్ల తప్పు పట్టుకున్నాం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కరు పట్టుకొని ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలను చూసుకున్నట్టే ఒక వారం పది రోజులు అయితే చాలా చాలా ముఖ్యం బిడ్డలు ఎంతమంది వచ్చి చేయలేవాడు నేను చెప్పినట్టు రోజు చెప్పాలి మీది చెప్పాలి నేను చెప్పినట్టు మీకు చెప్పొద్దా చెప్పరాదు నేను ఒక్కసారే ఇంత గట్టిగా చెప్పాలి మీరు ఒక్కటికి నాలుగు సార్లు చెప్పుకోవాలి ఓసారి మీ పదిహేను ఆడి బిడ్డను తప్పు పెట్టడం తప్పు పడతారు ఏదో బాగా చెప్తున్నారు కానీ మీకు చెప్పాలి లేదంటే మీ ఇంటికి వాళ్ళు లేదా మీరు ఉండు ఇది మాకు బాగా ఇబ్బంది నువ్వు ఇప్పుడు ఎవరికి వచ్చి నువ్వు ఏంటో వచ్చి చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇంట్లో ఉంటే అక్కడుంటుందా ఎవరు ఉంటారు మీ భార్యనా భార్యకి చెప్పాలి భార్య ఎందుకు వస్తే నీకు చెప్పదు కదా ఇప్పుడు పండుగ దగ్గరకి ఇది అట్ల కాదు ఇవన్నీ చాలా ముఖ్యం నేను టైంపాస్ మాట్లాడతానండి చాలా ముఖ్యం ఈ ఆసుపత్రిలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంకొక రెండు నెలలు అయితే ఇప్పుడు కూడా చేస్తున్న ఉచిత నేత్ర చికిత్స సందర్భంలో నిన్న ఏదైతే నేత్ర శస్త్రచికిత్స చేసినామో వాటి ముగింపు సమావేశానికి మేము పిలవగానే ముఖ్యంగా వచ్చేసిన గౌరవనీయులు మిత్రులు పెద్దలు శాసనమండలి సభ్యులు వందన గారికి అదేవిధంగా ఈ చేసే కార్యక్రమంలో పది సంవత్సరాల పైనుంచి కూడా నా వినంటి ఉంటున్న నాతోటి డాక్టర్ విజయ్ గారికి నాగరెడ్డి గారు కావచ్చు ఇంకా చాలామంది డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్లో బెడ్స్ ఇవ్వడం నేను లేని సందర్భాల్లో వేరే నేత్ర వైద్యులకు కూడా మాకు సహకరిస్తున్నారు వారందరికీ మా హాస్పిటల్ సిబ్బందికి ముఖ్యంగా ప్రతి వారికి కూడా మా కంపౌండర్లు సిస్టర్లు మా అమ్మలు మందుల దుకాణం అద్దాల దుకాణం అందరూ కూడా పనిచేస్తున్నారు వారందరికీ మిమ్మల్ని మా దగ్గర తీసుకొచ్చిన వివిధ హోదాల్లోని నాయకులకు మీకు తోడుంటున్న మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం చేయగలుగుతున్నాం మొట్టమొదటి క్యాంపు 1993 జనవరి 26 నాడు మెట్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి గారి టీం వచ్చి ఆయన రికార్డు కూడా ఉంటుంది అక్కడ మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ క్యాంప్స్ చేసినప్పుడు ప్రతిదీ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ భగవంతుని సహకారం అనుకోవచ్చు రెండవది ఇంతకుముందు చెప్పినట్టు మా సిబ్బంది మీరు కూడా నిన్నటికెళ్ళి చూస్తున్నారు మా సిస్టర్లు కంపౌండర్లు ఎంత మంచిగా ఇంతమందిని మా అయ్యమ్మలు చూడని ఎంత శుభ్రంగా ఉంచారని ఆ రకంగా మెయింటైన్ చేయబట్టి ఇవాళ మాకు మచ్చ రాకుండా దాదాపు 10,000 అంటే నేను తక్కువ తక్కువ చెప్తా ఉన్నా మేము ఫ్రీగా చేయగలిగినాం మచ్చ రాకుండా చేయగలిగినాం ఈ సందర్భంలో చాలా